తెలుగు రైతులు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం రమణాయుడు కాలనీ కారంపూడి మండలం లో ఒక మన రైతు గారు ఆల్రెడీ ఇంతకుముందు చేలో వీడియో చేశాము, చెప్పాము మళ్ళీ సెకండ్ టైం కూడా వీడియో చేస్తానని. ఎందుకోసం అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ముందుకెళ్ళే కొద్దీ. ప్రస్తుతం మన ఈరోజు తారీఖు ఏప్రిల్ 8, మన ఏపీ తెలంగాణలో ఏమి నడుస్తుందంటే హీటు వాతావరణం, అంటే ఎండ తీవ్రత, ఎండ హీటు నడుస్తుంది. అట్ ద సేమ్ టైం ఎలక్షన్ వేడి కూడా, ఎలక్షన్ హీటు కూడా గట్టిగా ఉంది ఏపీ తెలంగాణలో. ఈ హీట్ ఉన్నటువంటి ఇప్పుడు మన మిరప రైతులందరికీ ఒక మంచి తీపి కబురు, చల్లని శుభవార్త చెప్పబోతున్నాను. ఏంటనేది ముందు ముందు మీరు చూస్తారు. వాస్తవంగా గత సంవత్సరం అయితే మనకి లాభాలు ఎక్కువగా రేట్లు ఉండటం వలన ఈ సంవత్సరం లాభాలు ఎక్కువ వేశారు. అనూహ్యంగా వాటికి రేట్లు తగ్గిపోయినాయి. కానీ గత 30 సంవత్సరాల నుంచి తేజాకు సంబంధించి అయితే స్టడీగా మార్కెట్ ఉంటుంది. ఒక 2014 తప్ప నాకు తెలిసి మిగతా అన్ని సంవత్సరాలు ఈ 30 సంవత్సరాల్లో తేజాకైతే స్టడీ మార్కెట్ ఉంది. అలాంటిది ఇప్పుడు మరి ఈ నెల నుంచి తగ్గిందంటే మనకి ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ప్రస్తుతం అయితే కొనుగోలు కానీ ఈ రేటు కానీ డౌన్ అయ్యింది. మళ్ళీ పోలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా పెరుగుతుంది రేటు. ఏసీలు పెట్టుకున్న ఏసీలు కూడా ఫుల్ అయిపోయినాయి. సో కొంచెం ఓపిక పట్టండి, ఒక నెల రోజులు ఓపిక పడితే మళ్ళీ తేజాకి మంచి మార్కెట్ వస్తే లాభాలు కూడా వస్తుంది. సో అందులో భాగమే ఇప్పుడు తేజాలు ఎక్కువగా మన రైతులు అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా తేజ ఏరియా పెరుగుతుంది, పెరిగితే మరి రేట్లు డౌన్ అవుతాయని అంటారు. కానీ లేదు, మనం హిస్టరీ చూసుకుంటే 30 ఏళ్ళ నుంచి హిస్టరీ చూసుకుంటే తేజాకి ఎప్పుడు భారీగా ఇప్పుడు లావులకు పడిపోయినంత పతనంగా తేజాలకు అయితే ఉండదు. అది మన అందరికి తెలిసిన విషయమే. తాత ఇట్రా నీళ్ళు పెట్టవా, ఇట్రా 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 ఆరిపోయినా ఉంది, ఆరిపోయింది మరీ బురద. ఎంత ఇది మార్జాంక ఆరిపోద్ది, నేల కాదు కదా, ఎర్ర నేల కాదు. చెప్పు, నేను ఇంతకుముందు చెప్పాను కదా మన వీడియోలో 35 నుంచి 45, 48, 50 వరకు కూడా వెళ్ళే రకాలు ఉన్నాయని చెప్పాను. అందులో ఎస్పెషల్లీ విజయ బయో అగ్రిటెక్ నుంచి 3 రకాలు ఉన్నాయి. వాటిలో 1 వరలక్ష్మి, 2 జాక్పాటు, 3 జమీందారు. ఈ 3 ఈ వారంలో మీకు మొత్తం కవర్ చేసి చూపిస్తాను. 45 నుంచి 50 వచ్చిందా లేదనేది మనం అనేక యూట్యూబ్లో చూస్తున్నాం. చాలామంది 10 క్వింటాల్ అయితేనే 25-35 చెప్పడం, ఒకళ్ళిద్దరి దగ్గర కాదు కానీ అనేక మంది దగ్గర మెజారిటీగా ఎక్కువ దిగుబడినటువంటి రకాలని మనం ఎంచుకోవాలి. మన తెలంగాణలో అయితే ఈ సంవత్సరం చూసుకుంటే కొంతమందికి విత్తన ఎంపిక అయితే చాలామంది తెలియదు. 1 రూపాయి ఎక్కువైనా సరే మీరు మంచి రకాలు ఎంచుకోండి. మేము చెప్తున్న కష్టపడి తిరిగి చేస్తుంది మీకోసమే. మంచి విత్తనాలు ఎంచుకుంటే మంచిది. ఇప్పుడు నేను చేసే ఈ దాదాపు ఎవరికైనా 30 క్వింటాల్ పైనే ఉన్నాయి, కొంతమంది దగ్గర మాత్రం ఇలాగ 40 నుంచి 45, 50 వరకు ఉన్నాయి. సో నికరం అయితే 30 క్వింటాల్ గ్యారంటీ. కారణం వైరస్ తట్టుకుంటుంది, చాలా వరకు 99% వైరస్ తట్టుకుంటుంది. ఉన్న మార్కెట్లో ఉన్న కొన్ని కంపెనీలతో పోల్చుకుంటే చాలా బెటరు. 2వది కాపు చికెన్, పేరు ఒరిజినల్ తేజ, పాతకూరులు తక్కువ, తెగుళ్ళు తక్కువ, ఓవరాల్గా అన్ని విషయాల్లో బాగుంది. కాబట్టి పెంచగలిగిన రైతుకి, పెట్టగలిగిన రైతుకి ఎంత పెడితే అంత అవుట్పుట్ ఈ వరలక్ష్మి జాక్పాట్ జమీందారులో మనం చూస్తూ ఉన్నాము. మన ఛానల్ కాకుండా 2-3 ఛానల్లో కూడా మీరు చూసే ఉంటారు వీటి గురించి. సో అందుకని నేను కూడా వీటిని టేకప్ చేసి, మనకి 3 సంవత్సరాల నుంచి స్టడీకి ఉంది కాబట్టి ఫర్దర్ కూడా కంపెనీ కమిట్మెంట్తో ఉంది. ఎక్కడ మిస్టేక్ కాకుండా మంచి ప్యూరిటీ క్వాలిటీ సీడ్ ఇవ్వడంలో రాజీ పట్టలేదు కాబట్టి ఎవరు వేసుకున్నా సరే మినిమం 30 క్వింటాల గ్యారంటీతో అనేది మాత్రం నమ్మకంగా చెప్పడం జరుగుతుంది. తాత నీ పేరు? తాత బాలగురయ్య, అక్కిశెట్టి బాలగురయ్య. అక్కిశెట్టి బాలగురయ్య గారు, ఊరు సార్? మన ఊరు బ్రహ్మనాయుడు కాలనీ. బ్రహ్మనాయుడు కాలనీ, కారంపూడి మండలం. కారంపూడి మండలం, బ్రహ్మనాయుడు కాలనీ, పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా సార్? బాబాయ్ మరి ఇది విత్తనం వేసి, ఇది ఏ విత్తనం? ఇది వరలక్ష్మి. వరలక్ష్మి విజయబాయ్ అగ్రిటెక్ కంపెనీ నుంచి వరలక్ష్మి. ఆల్రెడీ ఇంతకుముందు ఫీడింగ్ చేశాము. ఆ రోజు మొదటి కోత ఎంత వచ్చినాయి చెప్పాము, తర్వాత 2-3 కూడా చూపించాం. కొంతమంది రైతులు వస్తే తెలంగాణ నుంచి కానీ ఇటు దగ్గర ప్రాంతం రైతులు వస్తే కూడా చూపించాము, చూసిపోయారు.
ఏమన్నారు సత్త వాళ్ళు చూసిన వాళ్ళు? బానే ఉంది, ఇప్పుడు ఇలా ఉన్న తోట ఎక్కడా లేదు. తాత ఏంది నువ్వు అంత పట్టుబట్టి చేస్తున్నావు అన్నారు. కాసే ఊపులో ఉంది కాబట్టి చేస్తున్నాను, మాకైతే నీళ్లుండయి అందుకని దీన్ని వదలకుండా చేయాలని పట్టుబట్టి చేస్తున్నాను. చేసిన కొద్ది బానే మాకు కానొస్తుంది చెప్పి, సరే ముందు నాటికైతే నేను నీ దగ్గరకు వస్తాను, విత్తనాలు ఆయన చెప్పమని చెప్పి, పిడురాళ్ళ ఉంటాడా, మీరు వచ్చినా బాగాలేదు లేకపోతే అడ్రస్ అయినా చెప్తాను, పోండి కొట్టుకొని చెప్తా. సరేలేమని తెలంగాణ నుంచి వచ్చారు. తెలంగాణ చాలా మంది వచ్చారు, అదేండి దాదాపుగా 4 జీపులు దాకా వచ్చారు. ఇది చూడటానికి చాలా మంది వచ్చారు. సో ఇప్పటికి ఎన్ని కోతలు కోసారు? ఇది కోస్తే 3 కోత, 2 కోతలు కోసారు. 2 కోతలు అయిపోయింది. మొదటి కోత ఎంత వచ్చింది? మొదటి కోట 24 క్వింటాల్ వచ్చింది 3 ఎకరాల మీద. అంటే ఒక ఎకరం బాగా ఎకరంన్నర సపరేట్ గా ఉంది ఇక్కడ నుంచి. ఏదైనా మొత్తం మీద ఇది 40 క్వింటాలు కాపించుకోవచ్చు. 40 క్వింటాలు గ్యారంటీ గా, అంటే ఎరువు తోలుకొని దాని పోషక పదార్థాలు మొత్తం వేయాల, జింక్ గాని ఐరన్ ఇవన్నీ లేకపోతే అన్ని న్యూట్రియన్స్ చేసుకుని మందులు 5 రోజులు 6 రోజులు నల్లికి కూడా ఒక తడ బాగా మల్లబడి కాసింది. నల్లి అంత నల్లి ఉండగానే కాసింది. నల్లికి కూడా లెక్క చేయాలి, లెక్క చేయకుండా కాసింది. కాస్తుంది ఇది లెక్క చేయబట్టి ఇప్పుడు April 8 అయినా కానీ తోట ఇదిగో ఈ రేంజ్ లో ఉంది. మనకు నల్లి ఉంటే అసలు ఎక్కడ మా సైడ్ కూడా తోట లేవు. బొబ్బరం తట్టుకుంటుంది నల్లి, ఏమి నల్లి తుకతుకలాడుతుంది, అయినా తట్టుకొని కాసిందంటే మరి వేసుకోవచ్చు. రైతు భయపడే పని లేదు ఈ ఇత్తనం గురించి. ఇత్తనం గురించి యావరేజ్ అంటే 30 కదా 30 కదా. నెక్స్ట్ ఇది ఒక వేద్దామని ఒక 5 ఎకరాల వరకు. వరలక్ష్మి, వరలక్ష్మి 40 ఈజీగా కాపీయచ్చు. ఈజీగా క్వాలిటీ బాగుంది, నల్లికి తట్టుకుంది. మన కోసేవాళ్ళు కూడా చీదర పడల, చీదర ఎంత వెనకడితే ఉంటలే గానీ ఉండ చీదర పడల, పోయి చిక్కు కాలేదు. ఈ 2 ప్రదేశాలు బాగానే ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ మీ ఊరోళ్ళు మన మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు ఇతనం గురించి? బాగానే ఉంది, వేద్దాం అంటున్నారు. వేద్దాం. సార్ మీ పేరు? సార్ రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి గారు, మీ ఊరు సార్? మోర్జంపాడు మండలం. మీరు వేసిన ఇతనం పేరేం సార్? ఇది విజయ్ అగ్రిబయోటిక్ వాళ్ళదే, వరలక్ష్మి అనే తేజ రకం వెరైటీ వేసారు. తేజ రకం వేసారు. తేజనా సార్ లేకుంటే? తేజనే, ఒరిజినల్ తేజ. 4 రోజులకు ఒకసారి కొంచెం జాగ్రత్తగా మందులు కొట్టుకుంటే తెల్లదోమ కొంచెం తట్టుకుంటది. తెల్లదోమ బాగా తట్టుకుంటుంది. తెల్లదోమ పెద్దగా పెద్ద మందులు కొట్టాల్సిన పని అయితే లేదు, కొంచెం తట్టుకుంటుంది. మిగతా వెరైటీల మీద కొంచెం ఇది కొంచెం బెటర్. బెటర్ ప్రస్తుతం మార్కెట్ లో కొన్ని వెరైటీల మీద చాలా బెటర్. చాలా బెటర్. కాపు మరి చిక్కన పలసన సార్? కాపు చిక్కనే. కాపు చిక్కన. మొదటి కోత ఎంత వచ్చింది సార్? మొదటి కోత వచ్చేసరికి 16 క్వింటాలు వచ్చినది. ఈ ఎకరంన్నర నేను వేసింది బిట్టు, 16 క్వింటాలు వచ్చినాయి. మళ్ళీ 2వ కోత వచ్చేసరికి మొన్న ఫిబ్రవరిలో కోసాను, 24 క్వింటాలు వచ్చింది. మొత్తం మీద ఇప్పటికి 40 క్వింటాలు వచ్చింది ఎకర్నర్ బిట్లో. తర్వాత వచ్చేసరికి ఇంకొక 12 నుంచి 15 క్వింటాల లోపు వస్తుంది. ఇంకా మళ్ళీ లాస్ట్ వచ్చేసరికి 35 ఎకరానికి 35 అట్లా 35 చొప్పున వస్తుంది. మరి మన ఏరియాలో మీ చుట్టుపక్కల ఈ స్థాయిలో దిగుబడులు ఏదైనా వెరైటీ? ఇక్కడ తేజాల్లో 35 క్వింటాలు ఈ ఏరియాలో ఎవరీ లేవు. మన బెల్ట్లో ఎక్కడ? మన బెల్ట్లో లేదు. తాలు ఒకసారి వచ్చేసరికి 1 క్వింటాల్ వచ్చింది, 2వ సారి వచ్చేసరికి 30 కేజీలు వచ్చింది. 2 కోతలు తగ్గిపోయింది. 20 ఫస్ట్ కోత అమ్మాను, 2వ కోత మొత్తం వేసిలో పెట్టాను. 20 వేలు కలంలోనే 20 వేలు. 2 కోత సార్? 2 కోత ఏసీలో పెట్టాను. 2 కోత ఏసీలో పెట్టాను. పాత కూలి అనుకూలంగానే ఉంది, 9 మంది తింటానికి 8 మంది 9 మంది తింటానికి వేయచ్చు. కారణం ఎందుకని? ఎందుకని సార్ కారణం? కొంచెం కాయ సైజు ఉంది కదా, కాయ సైజు వల్ల కొంచెం దగ్గర దగ్గర కాపు ఉండటం వల్ల కోయడానికి అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా ఉంటుంది. కాపు చిక్కనే పలసన. కాపు చిక్కన ముడత ఏం లేదు, కాయ ఒరిజినల్ తేజ. ఒరిజినల్ తేజ. లాస్ట్ ఇయర్ కూడా వేసాను నేను ఇదే వెరైటీ. లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? లాస్ట్ ఇయర్ కూడా 35 క్వింటాలు వచ్చింది. 35 క్వింటాలు వచ్చింది. మరి మన తోట రైతులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మన ఐపీ తెలంగాణ రైతులకి తేజ ఒరిజినల్ తేజాల కింద అయితే వరలక్ష్మి వేసుకోవడానికి అనుకూలంగానే ఉంటది. కొంచెం వైరస్ తట్టుకుంటది కాబట్టి, బొబ్బరా వైరస్ తట్టుకుంటది కాబట్టి మనం రైతులు వేసుకొని పండించుకోగలిగిన వెరైటీ ఇది. వెరైటీ మందులు 2 రోజులకు ఒకసారి కొట్టారు సార్? 4 రోజులకోసారి 5 రోజులకోసారి, అంటే పరిస్థితిని బట్టి. తెల్లదోమ వైరస్ కొంచెం ఉధృతంగా ఉన్నప్పుడు 5 రోజులు కొట్టినాం. తెగుళ్ళు సార్? తెగుళ్ళు ఎలా ఉన్నాయి? ఏమైనా పండాకు కానీ పళ్ళాకు? పండాకు ఏం లేదు, కాకపోతే వర్షం నుంచి కొంచెం అప్పుడు మధ్యలో కొమ్మకుళ్ళుడు అవి వచ్చినప్పుడు ఏమిస్తారు ఈ మనం కొట్టుకుంటాం కదా తెగుళ్ళు మందులు. మనకి డిసెంబర్ అయితే తుఫాన్ తగిలింది కదా, అప్పుడు ఎలా ఉంది సార్ తోట? అంతకుముందు ఎలా ఉంది, తర్వాత ఎలా? అంటే గాలికి కొంచెం కింద పడింది, పడితే కొంచెం నేను కొంచెం కూలోళ్ళని పెట్టి పైకి లేపాను. బీజేపీ అగ్రిటెక్ నుంచి ఎక్కడ చూసుకున్నా సరే వరలక్ష్మి జమీందార్ జాక్పాట్ 30 క్వింటాల పైనే కానీ తక్కువ లేదు. అది నిరూపణ కోసమే తిరిగి చూస్తా ఉన్నాము. రెడ్డి గారు కూడా లాస్ట్ ఇయర్ వేశారు, లాస్ట్ ఇయర్ కూడా పోయిన సంవత్సరం కూడా 35 క్వింటాలు రావడం జరిగింది. అక్కడ రుచి మరిగిన రైతు మళ్ళీ వెంటనే ఈ సంవత్సరం కూడా వేయడం జరిగింది.
ఇప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇదే ఎత్తున వేస్తాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఎన్ని ఎకరాలు వేస్తారు సార్? మళ్ళీ రెండు వేస్తాను, ఇది రెండున్నర వేస్తాను సార్. రెండున్నర ఇదండి పరిస్థితి అంటే మనం ఎందుకంటే నిరూపణ కోసం, క్లారిటీ కోసం రైతులకి. మన తెలంగాణలో అయితే మరి కొన్ని ప్రాంతాల్లో అయితే 5 క్వింటాలు 3 క్వింటాలు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే మొదట ఇత్తనం ఎంపిక, రెండోది కొద్ది మందులు కూడా ఎక్కువ బయోలు వాడటం, చిన్న మందులు వాడటం జరుగుతుంది. పెట్టుబడి కొద్దిగా వెనకాడతారు, విత్తనాలు ఎంపికలు కూడా వెనకాడుతుంటారు. మన ఆంధ్రాలో కూడా ఉన్నారు కానీ ఎక్కువగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నా రైతులు ఎక్కువగా తెలంగాణలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ బాధలు ఇవే ఎప్పుడు చెప్తా ఉంటారు. దాన్ని బట్టి నేను ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. సో మంచి రకాలు, ఇటువంటి మంచి రకాలు ఇచ్చుకోండి. మీరు కొన్ని చోట్ల ఇప్పుడు నేనేమో రైతుని ఎక్కడ దూరం పెట్టి లేకుంటే చేలోకి రాకుండా చెప్పడం కాదు, రైతు దగ్గరే ఉన్నాను. అందులో రెడ్డి గారు క్లారిటీగా క్లియర్గా లాస్ట్ ఇయర్ వేశారు, మళ్ళీ అదే నచ్చి మళ్ళీ సంవత్సరం వేయడం జరిగింది. రైతు దాదాపు ఎప్పుడు అబద్ధం ఆడరు, ఏ రైతు అబద్ధం ఆడరు, ఎందుకంటే ఎవిడెన్స్ ఒప్పుకున్నారంటేనే అబద్ధం ఆడిన రైతులు. కొంతమంది డబ్బులు పేడ్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర మనకి మాట తడబాటు, మార్చి మార్చి క్వశ్చన్స్ వేసినప్పుడు క్లారిటీ లేకపోవడం, నిజం లేకపోవడం జరుగుతూ ఉంటుంది. నేను అందుకని రెడ్డి గారిని మార్చి మార్చి క్వశ్చన్ వేసినా కానీ నిజం కాబట్టి నిర్భయంగా ఎప్పటికీ ఇబ్బంది లేకుండా అంటే క్లియర్గా నీట్గా చెప్పారు. మీరు ఇది గమనించుకొని ప్రతి రైతు ఇటువంటి మంచి రకాలు ఎంచుకోండి, 1 రూపాయి అటో ఇటో ఎంచుకొని మీరు మంచి రకాలు సాగు చేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు ఎవరైతే మనకి నష్టపోయి ఫోన్ చేశారో నెక్స్ట్ ఇయర్ మాత్రం సార్ మేము నష్టపోలేదు, సేఫ్ జోన్లో ఉన్నాము, కనీసం 30 క్వింటాలు తీసుకుని విత్తనాలు ఎంచుకున్నాం అనేది మీరు చెప్పాలి. అందుకోసమే నేను ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్తారు సార్? మన తెలంగాణ వరలక్ష్మి విజయ్ అగ్రిబయోటిక్ కంపెనీ సీడ్ వరలక్ష్మి మాత్రం ఒరిజినల్ తేజ, రైతుకి వేసుకోవడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటది. బొబ్బర వైరస్ కొంచెం తట్టుకుంటుంది. జమీందారు చేశారా మరి ఇందులోనే? జమీందారు నుంచి వేయలేదు కాబట్టి నాకు తెలియదు. ఫీల్డ్ కానీ వెళ్ళారా? వెళ్తే దాన్ని కూడా వేద్దాం అని ఆలోచనతో ఉంటారు. ఇది బాగుంది కదా కాబట్టి నేను ఇదే నాకు ఇదే ఇంట్రెస్ట్ గా ఉంది. సరే ఇది బాగుంది కాబట్టి ఇంట్రెస్ట్. అవును. జాక్పాట్ కూడా చూడలేదు నేను, కాకపోతే మనకి లాస్ట్ ఇయర్ బాగా అయింది, ఈ సంవత్సరం బాగా అయింది, మళ్ళీ వేరే ఆప్షన్ ఎందుకు మనకి? ఇదే కంపెనీ కదా, ఇదే కంపెనీ కాబట్టి ఇది బాగుంది కాబట్టి ఈ ఆప్షన్ ఎన్నుకుందాం అనుకుంటున్నాం. మళ్ళీ వేరే దానికి అది ఎట్లా ఉంటుందో తెలియదు కదా, ఇదైతే మనం చూసాం కదా.